ఉత్సవం ఇది బ్రహ్మోత్సవం బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం ఆర్జిత బ్రహ్మోత్సవ వీక్షణ భాగ్యాన్ని పొందుతూ ఉన్నాం. కుంకుమాంకిత వర్ణాయ కుందెందు ధవళాయ చ విష్ణువాహనమస్తుభ్యం పక్షిరాజాయ తే నమః. గరుడవాహన గోవింద గోవింద. భక్తులారా, ఈరోజు చాలా విశేషమైనటువంటి రోజు. ఇప్పుడు మనం గరుడవాహనం మీద స్వామిని దర్శించాం. కలియగోయకుంటమైన తిరుమలలో వైభవోత్సవ మంటపంలో జరుగుతున్న ఆర్జిత బ్రహ్మోత్సవంలో ఈ చల్లని సాయం వేళ రాత్రివేళ తిరుమలలో పున్నమి గరుడ సేవను వీక్షించబోతూ ఉన్నాం. ఇది గరుత్పంతుడి యొక్క అదృష్టము, భక్తులకు ఆనందము. అదేవిధంగా అప్పలాయగుంట పుణ్యక్షేత్రంలో కూడా గరుడ సేవ జరగబోతూ ఉన్నది ఈరోజు రాత్రి. అది కూడా విశేషమే, చూచే భాగ్యం కలుగుతుంది. అదేవిధంగా తెప్పోత్సవాల ముగింపు రోజు పద్మావతి అమ్మవారు గరుడ వాహనం మీద భక్తులకు దర్శనం ఇవ్వబోతూ ఉన్నది. అది కూడా చూచేటటువంటి భాగ్యం కలగటమే ఆనందం. కాబట్టి సర్వం గరుడమయం అని చెప్పుకుంటూ గరుత్మంతుడు స్వామికి వాహనమై ఆనందపడేటటువంటి విశేషం చాలా గొప్పది. అలాంటి గరుత్మంతుడు వైకుంఠంలో ఉన్నటువంటి నిత్యసూరులైన అనంతగరుడ విశ్వక్సేనులో అగ్రగణ్యుడై వెలుగొంతూ ఉన్నాడు. ఆ విధంగా గరుత్మంతుడిని దర్శించాం. తరువాత హనుమద్వాహనం మీద స్వామిని దర్శిస్తూ ఉన్నాం. అత్యంత భక్తితో పవమాన సుతుడు బట్టు పాదార విందములకు నీ నామరూపములకు నిత్య జయామంగళమన్నారు. పవమాన తనయుడు ఎవరి పాదములను ఆశ్రయించాడో ఆ పాదాలకు మంగళమగ్గాక అని. ఆంజనేయవర్ధ గోవింద గోవింద. మరి అదేవిధంగా హనుమాద్ అంజనాసూను వాయుపుత్రో మహాబల రామేక్ష పల్గుణ సహ పింగాక్ష అమిత విక్రమ ఉదతి క్రమణశ్చైవ సీతాశోక వినాశన లక్ష్మణ ప్రాణదాతాశ్చ దశగ్రీవశ్చ దర్ప అని 12 నామాలతో హనుమంతుడి యొక్క ప్రస్తావన చేస్తారు. హనుమంతుడికి ఉన్నటువంటి నామావళిలో కూడా ఆంజనేయాయ నమః, వాయుపుత్రాయ నమః, మహావీరాయ నమః, మహాకాయాయ నమః, లక్ష్మణ ప్రాణదాతాయ నమః, భవిష్యత్ బ్రహ్మణయ నమః, శ్రీరామదూతాయ నమః, జయరామదూతాయ నమః, సీతాసమేత శ్రీరామపాద సేవా దురంధరాయ నమః, సీతాసమేత శ్రీరామపాద సేవా దురంధరాయ నమః అని చదువుతారు ఆలయాల్లో. అంటే సీతాసమేతుడైనటువంటి రామచంద్రుడి యొక్క పాదములను ఆశ్రయించినటువంటి మహానుభావుడు. అందుకనే శ్రీరామదూతం శిరసానమామి, జయరామదూతం శిరసానమామి, మహారామదూతం మనసాస్మరామి, రామయ్యదూతం మనసాస్మరామి అని వేడుకుంటాం. తరువాత శేషవాహనంపై స్వామి దర్శనం. ఆదిశేషునిపైన అధివసించినదే మోదమన మలయప్ప నీరాజనమందు కొంచు సప్తాచలాధీశ్వరుడు సప్త శీర్షములు కలిగినటువంటి శేషునిపై అధివసించి అందుకునే నీరాజనాన్ని దర్శించే భాగ్యాన్ని పొందుతూ ఉన్నాం. శేషవాహన గోవింద గోవింద. వైకుంఠంబున పానుపై వెలసి త్రేతాయుగంబున రామానుజుండవై. హే రామానుజా అని పిలుస్తారు. రామస్య అనుజుడు షష్ఠీ విభక్తి లక్ష్మణస్వామి. ద్వాపరంబునన్ కృష్ణాగ్రజుండవై బలరాముడు. కలియుగంబున శేషవాహనంబుకు వెలసిన ఆదిశేష నీకు వందనంబు. తదుపరి మాయావీ పరమానందం చక్వా వైకుంఠముత్తమం స్వామి పుష్కరిణి తీరే రమయా సహ మోదతే. సకల తీర్థాల నెలవైన స్వామి పుష్కరిణి తిరుమల క్షేత్ర దర్శనాన్ని మనం సింహావలోకనం చేసి వీక్షిస్తున్నాం. గోపుర ప్రాకారములతో ధ్వజస్తంభ దర్శనం, ప్రకృతి రామణీయకత, ఆధ్యాత్మిక భావన, ఒక శేషవాహనం మీద స్వామిని దర్శించాం. ఆదిశేషుడే అలా శయనించి ఉన్నట్టుగా ఈ శేషాచల శిఖరాలు మనకు దర్శనమిస్తూ ఉన్నాయి. ఇది ఆనంద నిలయ దివ్యధామం, ఆనంద నిలయ వాసుడు నిత్య నివాసం ఉన్నటువంటి ఆనంద నిలయ వైభవం, ఆనంద నిలయ వైశిష్యం, ఆనందాన్ని కలిగించేటటువంటి విధానం, చూచేటటువంటి వైభవం, ఆనంద నిలయం. దీని తర్వాత అమ్మవారితో కలిసి స్వామివారి నీరాజనం అందుకుంటారు ఆర్జిత బ్రహ్మోత్సవంలో. అది కూడా దర్శించే భాగ్యాన్ని పొందుతూ ఉన్నాం. ఏది నిజమైనటువంటి ఆనందమో దాన్ని పొందాలి. అలా పొందాలంటే ఆనంద నిలయవాసులకు అనుగ్రహం కలగాలి. అలా కలిగినప్పుడు ఆనందము అతిశయమవుతుంది. లక్ష్మీ సవిభ్రమలోక సుబ్రూ విభ్రమ చక్షుసే.